సాయంతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గని ఆవరణలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో టీబీజీబీకేఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, గనిఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఇతర సంఘ నాయకులు మాట్లాడారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టాలని, ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు 72 గంటల సంపూర్ణ సమ్మెకు కార్మిక సంఘాలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయస్సును 35 నుంచి 40కు పెంచాలని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ఆర్జిత లాభాలు కనుమరుగవడంపై కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలను వెంటనే చెల్లించాలని సమ్మె నోటీసులో పేర్కొన్నట్లు వివరించారు. సింగరేణి కార్మిక వర్గం వాళ్ళ 56 రోజుల సమ్మె వరకు కూడా వెళ్ళి వాళ్ళ గతంలో ఏ విధంగా వేజిపోట్లను కూడా సాధించారు. వాళ్ళ సింగరేణి కార్మిక వర్గానికి ఉన్నది కాబట్టి అటువంటి చైతన్యవంతమైన కార్మిక వర్గం వాళ్ళ ఒక అడుగు ముందుకేసింది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మన సంకల్ప బలం గొప్పది కాబట్టి ఖచ్చితంగా అది సాధించాలనే నమ్మకం మనందరి కొనసాగిస్తూ వాళ్ళ మన అందరం కలిసి ఇదే విజయవంతం చేయడంతో పాటు వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క కార్మికుడు మనం అందరం పాల్గొని తప్పని పరిస్థితులలో మనం సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దానికి ఫస్ట్ టీజీబీకే సమ్మెకు పిలుపునిచ్చిన తర్వాత అన్ని సంఘాలు మళ్ళీ గోదావరి గన్లో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమ్మెలో ఏ డిమాండ్ ఉపతుల మధ్య ఈ సమ్మె ఉన్నది. ఒకవేళ సింగరేణిలో ఈ 4 బ్లాకులు ఇప్పుడు ప్రైవేటీకరణ అయితే యావత్ సింగరేణినే ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తాయి. కాబట్టి మొదటనే దీన్ని వ్యతిరేకించి మనం విరోచితంగా పోరాటాలకు సన్నద్ధం కావాలి. ఇప్పుడు మాట్లాడిన మిత్రులందరూ 4-7 సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో అనేక సుదీర్ఘ పోరాటాలు, అనేక ఉద్యమాలు జరిగినాయి. మన పూర్వీని ఒక అనుచిత పరిస్థితి ఏర్పడ్డప్పుడు కార్మిక వర్గంలో ఒక మానసిక క్షోభ రగులుతున్నప్పుడు మన బొగ్గుగనులు మన కుటుంబం ఇదంతా ఇది మన 10 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి విరోచితంగా భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాల నేపథ్యంలో ఏర్పాటు చేసుకున్న అనేక కార్మిక చట్టాలు 44 కార్మిక ఈరోజు కార్మికులకు పోరాడే శక్తి లేకుండా చేసి ఈ చట్టాల పరిధి లేకుండా చేసి ఈరోజు కార్మికులు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించడం ద్వారా మనం ఇచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేయొచ్చు అనే పద్ధతితోటి పాలకులు వివరించడం వల్ల గని కార్మిక సోదరులు ఆలోచించి ఒక్కరు కూడా ఒక పురుగు కూడా రాకుండా సమ్మెను పూర్తిగా సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సమ్మెను విజయవంతం చేయాలని ఇవాళ మనం అందరం ఈ ద్వార సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 13వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు గనులను వాళ్ళ వేలంబాట ద్వారా అలకేషన్ చేయాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, మిగతా 5 జాతీయ సంఘాలందరూ ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు, మెడికల్ ఇన్వాల్డేషన్ అయిన వాళ్ళ పిల్లలందరికీ, 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా 40 సంవత్సరాల వరకు కూడా డిపెండెంట్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని, మన కరోనా కాలంలో ఎవరైతే మెడికల్ బోర్డు లేట్ అయిందో వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని, ఇవాళ ఈ వేలం పాటను వెనక తీసుకోవాలని, బొగ్గుగన్ల ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సంబంధించి 2 బొగ్గుగన్లు దాంట్లో ప్రధానంగా చేర్చడం జరిగింది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.